ఈ నెల ఇరవై ఏడున జరగాల్సిన చలో విజయవాడను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఐకాస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో డిమాండ్లోని కొన్ని అంశాలను మినిట్స్ లో పెట్టినందుకు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బండి వెల్లడించారు ఒక్క డిమాండ్ పైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా చలో విజయవాడను వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయాన్ని యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఖండించాయి ఏపీ ఐకాస్తలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి తూతూ మంత్రంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించి వాయిదా వేశారని విమర్శిస్తున్నాయి వైకాపాకు అనుకూలుడిగా ముద్రపడిన ఏపీ ఐకాసు చైర్మన్ బండె శ్రీనివాసరావు సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఓరెత్తుతున్నాయి ఏపీ ఐకాస్ తరపున ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సమయంలోనే మాకు నమ్మకం లేదు దొరా అంటూ ట్రోల్ చేశారు మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగుల్ని తాకట్టు పెట్టేందుకు సిద్దమయ్యారంటూ విమర్శలు సంధించారు చెలో విజయవాడ కార్యక్రమం ఉండదని ఏపీ ఐకాస కీలక నేత మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ముందే తనకు సన్నిహితుడిగా ఉండే నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అనుమతి కోసం సిపి కాంతిరానా టాటాని కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని కనీసం లేఖనే ఇవ్వలేదని చెబుతున్నారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు కరపత్రాలు సైతం జిల్లాలకు పంపలేదని తెలుస్తోంది ప్రభుత్వ సలహాదారుతో శనివారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నాయి ఏపీ ఎన్జీఓ అధ్యకుడైన బండి ఈ నెలలో పదవి విరమణ చేయనున్నారు